డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అమలాపురం టీడీపీ శ్రేణుల ఆధ్వర్యంలో వేల మంది ప్రజలతో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ నారా లోకేష్ పాదయాత్ర తలపెట్టినప్పుడు నుండి జగన్మోహన్ రెడ్డి జీవో నంబర్ తీసుకుని వచ్చి పాదయాత్ర ఆపాలని ప్రయత్నం చేశారని, అయినప్పటికీ పాదయాత్ర కొనసాగుతూనే ఉందని అన్నారు. ఇప్పటికే నారా లోకేష్ పాదయాత్ర చూసి జగన్మోహన్ రెడ్డికి భయం పుట్టిందని అన్నారు. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపి నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా గెలిపించాలని నాయకులు పిలుపునిచ్చారు.